హాయ్, వెల్కమ్ టు హలో టీవీ. పంచాయతీ ఎన్నికలు ప్రారంభానికి ముందు నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరు సంచలనంగా మారింది. ఎక్కడ చూసినా ఆయన పేరే వినిపించింది. అధికార విపక్షాల నేతల కంటే ఎక్కువగా నిమ్మగడ్డ పేరు వినిపించింది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటి వరకు ఏపీలో ఏ ఎన్నికల కమిషనర్కి ఇంతటి గుర్తింపు దక్కలేదు. దీనికి కారణం ఆయన తీసుకున్న కొన్ని సంచలన నిర్ణయాలు. కరోనా సమయంలో ప్రభుత్వంతో సంప్రదింపులు జరపకుండానే ఎన్నికలు వాయిదా వేయడంతో మొదలైన రచ్చ నేటికి కొనసాగుతుంది. ప్రభుత్వానికి చెందిన కొందరు మంత్రులు ఎస్సీసీ నిమ్మగడ్డపై పలు సంచలన వ్యాఖ్యలు చేస్తుంటే దానికి నిమ్మగడ్డ కూడా సరైన రీతిలో స్పందిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఒక్కసారిగా నిమ్మగడ్డ మౌనం వహిస్తున్నారు. గత 2 రోజులుగా ఆయన ఎటువంటి వివాదాల జోలికి పోకుండా సైలెంట్గా తన పనేదో తను చేసుకుని పోతుంటున్నారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అవడంతో ఏపీ మొత్తం అట్టుడికిపోయింది. ఈ సమయంలో ప్రెస్ మీట్లు, గవర్నర్తో భేటీలు, అధికారులకు హెచ్చరికలు, మంత్రులకు నోటీసులు, కేంద్రానికి లేఖలు, కోర్టుల్లో కేసులు, ఇలా నిత్యం బిజీగా ఉండే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గత 2 రోజులుగా సైలెంట్ అయిపోయారు. రాజకీయాలు, మీడియాకు దూరంగా తిరుమల శ్రీవారి సన్నిధిలో కాలం గడుపుతున్నారు. ఎటువంటి హడావిడి లేకుండా తిరుపతిలో ఉండి మున్సిపల్స్ నోటిఫికేషన్ ఇచ్చేశారు. శనివారం రాత్రి తిరుమలకు చేరుకున్న నిమ్మగడ్డ అప్పటి నుంచి తిరుమల కొండపైనే మకాం వేశారు. స్వామివారి సేవలో సేద తీరుతున్నారు. ఇప్పటి వరకు 2 సార్లు స్వామివారిని దర్శించుకున్నారు. అంతేకాదు తిరుమల కొండల్లోని అటవీ ప్రాంతంలో ట్రెక్కింగ్ కూడా చేశారు. ఇంతకు ముందు అయిన పర్యటనలకు ఈ పర్యటనకు చాలా మార్పు ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇంతకుముందు రాయలసీమ, ఉత్తరాంధ్రలో పర్యటించారు నిమ్మగడ్డ. అప్పుడు మీడియాతో మాట్లాడుతూ ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. హాయిగా తిరుమల పరిసరాల్ని చూస్తూ కూల్గా ఉంటున్నారు. అలాగే తిరుమలలో ఎవరిని కలవటం లేదు. అసలు నిమ్మగడ్డ ఉన్నట్టుండి ఇంత మౌనం వహించడానికి కారణాలేంటి అన్న ప్రశ్నలు ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో చర్చిస్తుండగా, రిటైర్డ్ అవుతున్న సమయంలో వివాదాలు ఎందుకని అనుకుంటున్నారా, లేక ప్రస్తుత పరిస్థితుల్లో ఏ విధంగా ముందుకు పోవాలో ప్రణాళికలు వేస్తున్నారా అంటూ పలువురు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా గత కొన్ని రోజులుగా నిత్యం హాట్ టాపిక్గా ఉండే నిమ్మగడ్డ రమేష్ కుమార్ సైలెంట్గా ఉండడంతో అందరూ ఆయన గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. ఇక మరో 4 రోజుల్లో పంచాయతీ ఎన్నికలు ముగియనుండగా ఆ తర్వాత మున్సిపల్స్ కాక రేగనుంది.